తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఈ ఘటనపై ప్రముఖ ఎన్ఆర్ఐ డాక్టర్ ఎర్రం రెడ్డి తిరుపతి రెడ్డి స్పందించారు. వరద బీభత్సంలో ప్రజలు ఉంటే నీచ రాజకీయాలు ఏంటి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎర్రం రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్కారం అండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, అతి భారీ వర్షాల వల్ల, కుంభవృష్టి వల్ల ప్రజల యొక్క పరిస్థితులు అత్యంత దుర్భరంగా భయానకమైనటువంటి వాతావరణము, వరదలో చిక్కున్నటువంటి ప్రజల అభాగ్యలను చూస్తే గుండె తరుక్కుపోతుంది. సో ఈ ప్రకృతి విలయాన్ని మనం ఎవరు ఆపలేము మనం, కానీ ఈ యొక్క ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని 27వ తారీఖు నాడే వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రభుత్వాలు రెడీగా లేకపోవడం, అంటే ఏదైనా విపత్తు ఇట్లా రాబోతుందని తెలిసినప్పుడు వాతావరణ శాఖ హెచ్చరించినప్పుడు ఈ యొక్క ప్రభుత్వాలు రెడీగా లేకపోవడం అనేది వాళ్ళ యొక్క ఘోరమైనటువంటి తప్పిదం. ఇంతసేపు ముఖ్యంగా మన తెలంగాణలో తీసుకున్నట్లయితే, ఎంతసేపు రేవంత్ రెడ్డి గారి సర్కారులో ఉన్నటువంటి మంత్రులైతుంది, ముఖ్యమంత్రి సహా వీళ్ళంతా కూడా ఏది వచ్చినా కూడా ప్రకృతి విపత్తు రానియండి, ఏది వచ్చినా కూడా గత ప్రభుత్వం మీద, గత కేసీఆర్ ప్రభుత్వం మీద ఏదో అభాండాలు వేసి పబ్బం గడుపుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి ఎన్ని రోజులు అయింది మీ గవర్నమెంట్ వచ్చి? దాదాపు 10 నెలలుగా అవస్థ ఉంది మీ గవర్నమెంట్ వచ్చేసి. ఇంతవరకు ఒక ప్రభుత్వం మీద కానీ మంత్రుల మీద కానీ ముఖ్యమంత్రి గారికి పట్టు లేదు. మంత్రులు కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించుకుంటూ ఒక సామంతరాజుల్లాగా పరిపాలిస్తున్నారు. అసలు ముఖ్యమంత్రి మాట వింటున్నారా ఈ మంత్రులు అనిపిస్తుంది. ఎందుకంటే కోమటి రెడ్డి ఒకవైపు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకవైపు, పొంగులేటి ఒకవైపు, బట్టి విక్రమార్క గారు ఒకవైపు, ఎవరి మీద కూడా ఈ ముఖ్యమంత్రి గారికి పట్టు లేదు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే ఇట్లు ఉంటుంది, అంటే విచ్చలవిడితనం ఉంటుంది, ఎంట్రపీ ఉంటుంది. ఒక మామూలుగా ఇప్పుడు ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి ఉంటే, ఇప్పుడు పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే మొత్తం ఒక కట్టుదిట్టంగా ఒక సైన్యంలాగా, అంతకుముందు గతంలో జగన్ గారు ఉన్నప్పుడైనా అంతే, ఇప్పుడైనా, ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో ఆ పట్టు ఉంటుంది ముఖ్యమంత్రికి. ఈయనేంది ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న ఒక పెద్ద కూలీ అన్నట్టు, ఒక ఏజెంట్ అన్నట్టు ఈయన ఎవరు, రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆ ఏఐసీసీ ఏం చెప్తా అంటే ఒక పెద్ద జీతగా లాగా ఏం చెప్తా అది వినాలి. ఆ సోనియా గాంధీ, ఆ రాహుల్ గాంధీ, ఆ ముద్దవాపు రాహుల్ గాంధీ ఏం చెప్తా అది వినాలి. ఇక్కడ నుంచి రకరకాల వసూళ్లు చేసి, రకరకాల కుంభకోణాలు చేసి డబ్బు అంత సంపాదించి దేశంలో కాంగ్రెస్ పార్టీని చదవాలి. ఇంకా ప్రజల బాగోగులు చూసింది ఎక్కడది? రైతు భరోసా అనే ప్రసక్తే లేదు. రైతు బంధు పోయింది, రైతు భరోసా అన్నారు, ఎకరాకు 15,000 అన్నారు. నిన్నటిదాకా రైతులు అన్నమో రామచంద్ర అన్నట్టు నీళ్లు లేక తెచ్చారు. ఇప్పుడు ఈ వర్షాలు పడి ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి రైతాంగం, తెలంగాణ రైతాంగం. సరే అని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు మరియు ఇతర ఎమ్మెల్యేలంతా కలిసి ఖమ్మంలో ఆ మునిగిన ప్రాంతాలు సందర్శించకపోతే వాళ్ళ వెహికల్స్ మీద రాళ్ల దాడి చేయించడాలు. ఎక్కడి రౌడీజము, ఎక్కడ అరాచకత్వం, ఎక్కడ ఇది? ఈ సందర్భంలో రాజకీయం చేయొచ్చా? ఇప్పుడు మేము కూడా ఇప్పుడు రాజకీయం మాట్లాడాలంటే మాకు కూడా బాధ అనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రజలు చాలా అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఈ సందర్భం లోపల పాలకపక్షము, ప్రతిపక్షము ఇట్లాంటివన్నీ ఏం ఆలోచించకుండా సాయం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏది సాయం చేయడానికి వచ్చినటువంటి నాయకుల మీద రాళ్ల దాడులు చేస్తారా? ఒక కాంగ్రెస్ కార్యకర్త కాలే ఇరిగింది, కాంగ్రెస్ నాయకుని యొక్క కాలే ఇరిగింది. ఇలాంటి రౌడీ రాజకీయం చేయడానికి వచ్చారా? ఇందుక మీరు గద్దెనెక్కి ప్రతిపక్ష నాయకుడిగా హరీష్ రావు గారు ఇలా ఖమ్మం వచ్చి ఆ పర్యటనకు వస్తే రాళ్ళు లేపిస్తారా? ఇదా మీరు చేసేటువంటి రాజకీయం ఈ సందర్భంలో, ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో? ప్రజల్ని ఇప్పుడు ఎవరైనా ఆదుకోవాలి, ప్రజలు ఎవరైనా ఆదుకోవడానికి ముందు రావాలి. ఇప్పుడు మేము కూడా అమెరికాలో ఇప్పుడు మేము ఫండ్ రేజ్ చేస్తున్నాం, డబ్బు పంపిస్తున్నాం పాప సాయం చేయడానికి, ఇతోదిక సాయం చేయడానికి అందరు ముందుకు వస్తున్నారు. ఈ సందర్భం లోపల అందరిని అక్కును చేర్చుకోవాల్సినటువంటి ప్రభుత్వ పెద్దలు ఇట్లా ప్రొవోక్ చేస్తారా? ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తున్నావు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, నువ్వున్నావా అధికార పక్షంలో, వాళ్ళు ఉన్నారా? ఎంతసేపు నీ యొక్క పెట్టుబడి ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడం ఇంతేనా? వచ్చిన 10 నెలలు అయితే ఏం చేసినావు? 75,000 కోట్ల అప్పులు తీసుకొచ్చాను, ఒక్క కట్ట ఒక్కటి ఏమన్నా చేసినా ఒక గొప్ప పని చూపించు. ఏదో రుణమాఫీ అన్నావు, అరకొర రుణమాఫీ 20% రైతులకు చేసినావు, మిగతా మొత్తం వాళ్ళకి రుణమాఫీ లేదు, ఏం లేదు, పెద్ద కుచ్చి టోపి పెట్టినావు నెత్తి మీద. రైతు ఏమైందా రాగానే రాగానే చూడు, వాళ్ళు 10,000 ఇచ్చినా నేను ఎక్కడ 15,000 ఇస్తాను, ఎయ్యి పైసలు ఎయ్యి, రైతులకు పెట్టుబడి సాయం లేదు, రైతులు కుతకుత ఉడికిపోతున్నారు, రేపు ఏం చేస్తారో చూడండి. మీరు ఇప్పుడు మీరు పాలక ప్రతిపక్షం లేదు, అందరు కలుపుకొని మీరు ప్రజలను ఉద్ధరించాలా, ప్రజలను సాయం చేయాలా? ఏం చెప్పినవయ్యా జిహెచ్ఎంసీ ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలో ఏం పెట్టావు? వరదలు వచ్చి ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యం వచ్చి ఎవరైనా చనిపోతే వాళ్ళకి 25 లక్షలు ఎక్స్గ్రేషియా మేము ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టినాం. ఏది 25 లక్షలు? నేను 5 లక్షలు ఎందుకు ప్రకటించావు? 25 లక్షల స్థానంలో మనుషులు చనిపోతే 25 లక్షలు ఇస్తా అని చెప్పాను. ఏది 5 లక్షలు ఇస్తావా? గద్దెనెక్కి ఈ విధంగా ప్రజలను మోసం చేసుకుంటే ఇదా 25 లక్షలు ఇస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టారు. 25 లక్షలు కాకుండా 5 లక్షలు ఎందుకు ప్రకటించావు? ఏం ప్రభుత్వం అనేది? ఇది ఒక ప్రభుత్వం ఉందా అసలు? ప్రభుత్వం క్రమశిక్షణతో నడుస్తుందా? మంత్రుల మీద అసలు నీకు పట్టుందా? ఎమ్మెల్యేల మీద నీకు పట్టుందా? నీ మాట కూడా వింటున్నాడా కాంగ్రెస్ పార్టీలో?
ఏం ప్రభుత్వం ఇంత అరాచక ప్రభుత్వమా? ఇటువంటి పనికిమాల ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలకు తగిన శాస్తి చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. మీకు నమ్మి ఓటేసినందుకు ఆయనది కేసీఆర్ గారి పాలన 10 ఏళ్ళు చూశారు. నువ్వేదో పెద్ద ఉద్ధరిస్తావని సరే నీకు అవకాశం ఇద్దామని బొటాబొటి మీద తెస్తే ఎంతసేపు ఎమ్మెల్యేల కొనుగోలు, ఎంతసేపు రాజకీయం, ఎంతసేపు కూలగొట్టడాలు. మీ ప్రభుత్వానికి రేషం ఉంటే ఓవైస్ సగం చెరువును అక్కు పే చేసి కట్టాడు. ఒక్క ఇటుక పిల్లది నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూలగొట్టి ఆ యొక్క సీమాంధ్రులను భయపెట్టించేసి మొత్తం పెట్టుబడులు మొత్తం రాకుండా హైదరాబాద్ మొత్తం రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది, నాశనం చేయాలని కాదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సర్వనాశనం అయింది తెలంగాణ. నిన్నటిదాకా రైతులకు నీళ్లు లేక ఇప్పుడేమో వరదల ముంచెత్తి ఇక రేపు పండిన పంట కొనే దిక్కు కూడా ఉండదు. గీతా, ఇటువంటి ప్రభుత్వాన్ని నేను నమ్మి ఓటేసినందుకు రేవంత్ రెడ్డి గారు, గీతా నువ్వు ఇచ్చేటువంటి బహుమానం, ఇట్లాంటి చెత్త ప్రభుత్వాన్ని ఎందుకున్నందుకు ప్రజలు అనుభవిస్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా కూడా గుణపాఠం చెప్తారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. జై తెలంగాణ. ప్లీజ్ కీప్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ యూఎస్ వన్ టీవీ.